హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్ సూపర్ ఫామ్ చూసి మేనేజ్మెంట్ అయితే చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది. ముఖ్యంగా డేల్ స్టెన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్, ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్లో సూపర్గా రాణిస్తున్నారు బౌలర్స్. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ని అయితే తీర్చిదిద్దుతున్నాడు డేల్ స్టెన్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క బాల్ ఎలా వేయాలో, అండ్ అదేవిధంగా నటరాజన్, ప్రతి ఒక్క బౌలర్ ఫాస్ట్ బౌలర్ అయితే క్లిక్ అవుతున్నాడు ముంబై వికెట్స్ మీద. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్లో ఎవరు ఆడతారు అనేది చూద్దాం. చూసే ముందైతే ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ అండ్ ఆటను ఎంజాయ్ చేసే వాళ్ళంతా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఎవరికోసం వెయిట్ చేస్తున్నారు ఆటది అనేది చెప్పి ఒక కామెంట్ కూడా చేయండి. కామెంట్స్ ఉంటే వీడియో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ ఉంటే మనకు లోవర్ మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రాంగ్ ఉండేది. సో ఇప్పుడైతే రాహుల్ త్రిపాఠి అండ్ ఎడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్, ఈ ముగ్గురు మాత్రం చాలా బలమైన బ్యాట్స్మెన్. వీళ్ళని దాటుకొని రావాలంటే ప్రతి టీంకు చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి అండ్ ఎడెన్ మార్కరమ్ ఇద్దరు మాత్రం ఎస్ఆర్హెచ్కి ఒక సంచలనంగా నిలవబోతున్నారు. వాళ్ళ హిట్టింగ్ మనం చూసాం, ఎడెన్ మార్కరమ్ ఎంత అవలీలా సిక్స్లు కొడుతున్నాడో మనం చూసాం. సో ఇంకా వాళ్ళని దాటుకొని వస్తే మాత్రం టెస్ట్ చేయడానికి బ్యాట్స్మెన్ లేరు. శశాంక్ సింగ్ అండ్ ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ అయితే లేరు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ ఉండి ఉంటే, రొమారియో షెఫర్డ్ ఉంటే అక్కడ చాలా స్ట్రాంగ్ అయితే అనిపించింది, కానీ బౌలింగ్లో వీక్ అవుతుందని చెప్పి షెఫర్డ్ను పక్కన పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ మ్యాచ్లో కూడా వాషింగ్టన్ సుందర్ ఆడబోవడం లేదు. నెక్స్ట్ మ్యాచ్లో కూడా అతను ఇంజురీతో దూరమే ఉంటున్నాడు. సో సేమ్ టీమ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చేస్తే జగదీష్ సుచిత్ ఒక్కని ప్లేస్లో శ్రేయస్ గోపాల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే నెక్స్ట్ మ్యాచ్ గెలిచినట్లయితే ఇక ప్లే ఆఫ్కు వెళ్ళడం అవలీలాగా వెళ్తుంది. అండ్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది. భారీ తేడాతో గెలవడం లేకుంటే చాలా ఓవర్స్ మీలుండగానే లక్ష్యాన్ని ఛేదించడం వల్ల రన్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడైతే రన్ రేట్లో చాలా తక్కువగా కనిపిస్తుంది, కానీ ఒకటి రెండు మ్యాచ్లో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రేపు పంజాబ్ కింగ్స్లో జరిగే మ్యాచ్లో మాత్రం పెద్ద బౌలర్స్ లేరు. రబాడా, రాహుల్ చాహర్ పెద్ద సంచలనం సృష్టించే బౌలర్స్ అయితే లేదు. మన బ్యాట్స్మెన్కి అది చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు.